రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేటలో అరెస్ట్ కు నిరసనగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండల చౌరస్తా వద్ద నేడు బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాకలో ఎలక్షన్ లో ఓటమి పాలవుతుందని తెలుసుకుని మా బీజేపీ అభ్యర్థిపై కేసులు పెట్టారని, పరామర్శించడానికి వచ్చినటువంటి మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసులు పెట్టడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. బండి సంజయ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో జిల్లాలో వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నామన్నారు. ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలవటం ఖాయమన్నారు. మరియు రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మా అభ్యర్థి రఘునందన్ రావు పై కేసులు పెట్టడం వల్ల వారిని అరెస్టు చేయడంపై నేడు నిరసనలు తెలుపుతున్నామన్నారు. అధ్యక్షుడు నిన్న సాయంత్రం సిద్దిపేటలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని మరియు రాష్ట్ర నాయకులను జాతీయ నాయకులను అరెస్టు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని అన్ని నియోజకవర్గాల దగ్గర నిరసన కార్యక్రమం చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశామన్నారు. అలాగే 3 తారీఖులో దుబ్బాకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుస్తాడని, ఆ ఓటమి తట్టుకోలేక చిల్లర రాజకీయాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ఆర్థిక మంత్రి హరీష్ రావు చేతిలో పెట్టుకున్న సిపి పోలీస్ సిబ్బందితో తన బంధువులైన సిద్దిపేటలో పోలీస్ సిబ్బందితో డబ్బులు పెట్టించి రఘునందన్ రావు ఈ కేసులో ఇరికించారని తెలిపారు. దుబ్బాక ప్రజలు అంతా గమనిస్తున్నారని, కేసీఆర్ కుటుంబ రజాకార్ల పాలనకు దుబ్బాక నుంచి పతనం మొదలవుతుందని, దుబ్బాకలో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు మరియు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పైన చేయి వేసుకోవడం, వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, ఈ యొక్క సిపి జోయల్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతుంది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హత్నూర మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నాగప్రభు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ యొక్క సిపిని వెంటనే సస్పెండ్ చేయాలా. కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్త లాగా ప్రవర్తిస్తున్నాడు, ఒక మాట చెప్పాలంటే ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తుండు. దేవన్ నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 70 రోజుల నుంచి మా అభ్యర్థి ఎక్కడ కూడా వెంట్రుక మందం ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రచారం చేసుకుంటూ ఓపిక సహనంతో ముందుకెళ్తే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్ని సర్వే చేయించి వారు పర్సనల్గా సర్వే చేయించుకున్నా, ఏ సర్వే చేయించినా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది అనే సంకేతాలు వచ్చినాయి, ఈ సర్వేలు చెప్పినాయి. కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేక కడుపు మంటతో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలి, డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో నిన్న ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. మీరు ఎన్ని పన్నాగాలు వండినా, మా కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టినా, మా నాయకులను ఎవరిని ఎంతమంది అరెస్ట్ చేసినా, లాఠీచార్జ్ చేసినా, మా రాష్ట్ర అధ్యక్షుడిని గొంతు విసికి చంపే ప్రయత్నం చేసాడు నిన్న ఈ యొక్క సిపి. ఆయన సిపి కాదు, టీఆర్ఎస్ కార్యకర్తలాగా ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించిండు. ఇతనికి వెంటనే సస్పెండ్ చేస్తూ ఇంకొక మాట చెప్పాలంటే ఒక మతాన్ని మనసులో పెట్టుకొని ప్రవర్తిస్తుండే యొక్క సిపి జోయల్ డేవిస్ గారు అని చెప్పేసి ఈ భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఈ యొక్క ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు, దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ ను బొందబెట్టడానికి సిద్ధమైంది వాస్తవమే. ఈ అధికారులను అడ్డం పెట్టుకొని కార్యకర్తల్లాగా వాడుకొని ఇంకా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనమందరం కూడా ఓపిక సహనం పెంచుకొని మనం ముందుకెళ్ళాలి. మన ప్రచారంలో కానీ మన యొక్క ప్రజల సేవలో కానీ ఎక్కడ కూడా ఎన్కాడ చేయకుండా ముందుకే పోయి మనకు ఒకటే కనిపించాలి, గెలిపే జయం. వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా, లాఠీచార్జ్ చేసినా, మన కార్యకర్తలను ఈరోజు సంపన్నీకి మన నాయకుడినే సంపన్నీకి ప్రయత్నం చేసేదంటే రేపు పొద్దుగల ఇంకేమన్నా అఘాయిత్యానికి పాల్పడడానికి సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అన్నిటికీ కూడా ఓర్చి గెలిపే ధ్యేయంగా మనం ముందుకోవాలని చెప్పేసి కార్యకర్తలకు మనవి చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, సిపిని వెంటనే సస్పెన్షన్ చేయాలా, ఈ ఎన్నికలు సజావుగా జరిపించాలా,
కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క పరిశీలనలో ఈ ఎన్నికలు జరగాల. ఇక్కడ ఖచ్చితంగా కేసీఆర్ ఈ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఆయన దొడ్డిదారిన పోయి ఇక ఇక్కడ కూడా ఓడిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇక ఓడిపోతే కనుక తెలంగాణలో చాప్టర్ క్లోజ్ అయినట్టే మేము బాబావుకే పరిమితం కావాలని చేస్తున్న ఉద్దేశంతో ఇదంతా చేయడం జరుగుతుంది. కావున మనం అందరం ఓపిక సహనంతో గెలిపే ధ్యేయంగా పనిచేద్దాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించినాక మనం నిద్రపోయే ప్రసక్తి లేదని చెప్పని చెప్పని చెప్పేసి అందరికి తెలియజేస్తున్నాం. మహాత్మా గాంధీ.